¿Qué? Hindu. Sri Ram. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా మీకు తెలుసు కదా, నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్కి ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి వచ్చాను నిన్న. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా చాలా అడ్వెంచర్గా అయింది. చాలా చాలా క్వశ్చన్స్ అడిగిర్రు, దాదాపు ఒక గంట సేపు అయితే ఆపేర్రు. సో అది ఫైనల్గా అయితే అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో నేనైతే ఇరాన్కి వచ్చేసిన. ఇది మన 14th కంట్రీ. సో ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఎక్స్ప్లోర్ చేసామో ఈ ఇరాన్ని కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో టైం వచ్చేసి దగ్గర 11:00 అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సిటీని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, అండ్ ఇరాన్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను మీతోటి. సో అది యాక్చువల్గా గైస్, ఇక్కడైతే నేను ఏమనుకున్నా అంటే ఆఫ్ఘనిస్తాన్లో అది ఉంటే లాంగ్ డ్రెస్, బ్లాక్ కలర్ది బుర్కా, అండ్ ఇది కంపల్సరీ వేసుకోవాలి. చాలామంది ఏం చెప్పారంటే ఇరాన్లో అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అది ఇది అని చెప్పారు. సో అట్లేం కాదు, మళ్ళీ నేను కార్ ఎక్కిన తర్వాత అది మొత్తం తీసేసి నార్మల్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, నా కారు డ్రైవరు, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఏం కాదు కానీ ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలని చెప్పారు. సో అందుకని మళ్ళీ వేసుకోవడం. ఇక నేను ఏమనుకున్నా అంటే ఈ కంట్రీకి వచ్చిన తర్వాత అట్లేం రిస్ట్రిక్షన్స్ ఉండే అనుకున్నా, కానీ చాలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్ ఇరాన్ వచ్చేసి ల్యాండ్ బోర్డరు ఆఫ్ఘనిస్తాను అండ్ పాకిస్తాను అండ్ తుర్కెమిస్తాను, అజర్బైజాను, ఇంకా ఇట్ సైడ్ ఇరాక్, ఈ కంట్రీలతో అయితే ల్యాండ్ బోర్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి చాలా మట్టుకు పర్షియన్ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు ఫ్రెండ్స్, పర్షియన్ లాంగ్వేజ్ అండ్ పష్తో కూడా మాట్లాడతారు. ఆఫ్ఘనిస్తాన్ కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి ఈ ఏరియాలో పష్తో కూడా మాట్లాడతారు. సో అది చూడండి, చాలా చాలా డెవలప్డ్ ఏరియాలా ఉంది ఇదంతా, మషాదు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ముస్లింలకు సంబంధించిన పెద్ద మాస్క్ అనేది ఉందంట, అది కూడా మనం విజిట్ చేద్దాం ఈరోజు. సో అది ఫ్రెండ్స్, మనం బార్డర్ క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన సిటీ మషాద్ అనమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ సిటీ అనమాట. ఫస్ట్ వచ్చేసి టెహరాన్ తర్వాత ఈ సిటీయే పెద్ద సిటీ అనమాట. సో యాక్చువల్గా నిన్న నేను బార్డర్ దగ్గర కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాను. కరెన్సీ అయితే మీరు చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. నాకు ఇంకా అలవాటు కాలేదు కరెన్సీ గురించి. అన్ని 10 లక్షల నోట్లు, 2 లక్షల నోట్లు, 20 లక్షల నోట్లు అట్లున్నాయన్నమాట. అవి చూసేసరికే నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. నేను ఏ కంట్రీకి పోయినా కొంచెం కరెన్సీ అడ్జస్ట్ అవ్వడానికి ఒక 1 డే పడుతుంది, కానీ నాకు ఇంకా కూడా కన్ఫ్యూజ్గానే ఉన్నది. సో అది కరెన్సీ అయితే అన్ని లక్షలలో ఉన్నాయి నోట్స్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత సిమ్ కార్డ్ ఫ్రెండ్స్, సిమ్ కార్డ్ అయితే మనకి విపిఎన్ లేకపోతే ఏ యాప్స్ అనేది పనిచేయవు. ఫేస్బుక్ పనిచేయదు, ఇంకా యూట్యూబ్ పనిచేయదు, వాట్సాప్ పనిచేయదు. మనం విపిఎన్ కనెక్ట్ చేసుకొని మనము ఫోన్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను సిమ్ కార్డు తీసుకున్నా, సిమ్ కార్డు ఇరానీ సిమ్, దానికి వచ్చేసి 900 రూపీస్ ప్లస్ వాళ్ళు ఏంటంటే ఈ విపిఎన్ ఫ్రీ విపిఎన్, అంటే వాళ్ళే సిమ్ కార్డు ఇన్స్టాల్ చేసినప్పుడే విపిఎన్ ఇన్స్టాల్ చేసిస్తారనమాట. వితౌట్ విపిఎన్ మనం ఏం చేయలేము అసలు. గూగుల్కి సంబంధించిన యాప్స్ ఏమి వర్క్ చేయవు, ఎందుకంటే వీళ్ళు కొంచెము యుఎస్కి యాంటీ అనమాట. అందుకని చెప్పేసి యాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు అది, అండ్ కరెన్సీ. సో ఈ కంట్రీ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, మొత్తం పాపులేషన్ వచ్చేసి 88 మిలియన్ పీపుల్ అవుతున్నారు ఇక్కడ. ఇందులో వచ్చేసి దగ్గర ముస్లింసే ఉన్నారు. ముస్లింస్లో కూడా చాలా మట్టుకు డిఫరెంట్, అంటే 2 టైప్స్ ఆఫ్ ముస్లింస్ ఉన్నారనమాట. అదేంటంటే షియా ముస్లింస్, సున్నీ ముస్లింస్ అని చెప్పేసి 2 టైప్స్ ముస్లింస్ ఉన్నారు ఇక్కడ. సో అది ఫ్రెండ్స్, కరెన్సీ, సిమ్ కార్డు ఇది. సో కొంచెం దూరం వెళ్ళాము, వెళ్ళేసి సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్గా నిన్న నైట్ వచ్చినా కదా, మనం ఇక్కడ రూమ్కి ఎంత స్పెండ్ చేసినామంటే
దగ్గర దగ్గర $10. చాలా మంది ఏం చెప్పారంటే ఈయన ఇరాన్ చీప్ చీప్ అని చెప్పారు, అని చీప్ ఏం లేదు, వాషిపోతుంది అసలు. $10 మనం ఉజ్బెకిస్తాన్లో, $10 తజకిస్తాన్లో, $10 ఈవెన్ నేను చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లోనే కొంచెం తక్కువ పడింది నాకు, 600-800 మధ్యలో నాకు దొరికింది, కానీ ఇక్కడ మాత్రం $10 కంటే ఎక్కువనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అది ఫ్రెండ్స్, మనము ఒక ఏరియాకి అయితే వచ్చేసినాం, రోడ్డు క్రాస్ చేయాలి. చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో, చాలా మంది నన్ను అడిగారు అన్నమాట, రోడ్స్ ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పేసి. మ్యాటర్ ఏంటంటే మనం ఏ కంట్రీకి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా రోడ్లు యూజ్ చెప్పేయచ్చు అన్నమాట, ఎంత నీట్గా ఉంటుంది సిటీ, ఎంత మంచిగా పాటిస్తారు ఇక్కడ నీట్నెస్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి రోడ్లు అనేటివి చాలా ఇంపార్టెంట్, చూస్తున్నారు కదా రోడ్లు అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సైజు మాల్ లాగా ఉన్నది. అయ్యయ్యో, సార్ 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 సో నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, బ్లైండ్ పీపుల్కి చాలా చాలా మట్టుకు తెలివి అనేది ఉంటుంది. యాక్చువల్గా అతనికి దారి తెలుసు అనుకుంటా, నేనే కన్ఫ్యూజ్ అయిపోయి హెల్ప్ చేద్దాం అని వెళ్ళిన, కాకపోతే చాలా ఇంటెలిజెంట్ ఫెలో. సో అది అన్ని పార్ట్స్ బాగున్న వాళ్ళకంటే కొంచెం ఇట్లాంటి వాళ్ళకే చాలా చాలా తెలివి ఉంటుంది, మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో అది మనం సిటీ మధ్యలోకి అయితే వెళ్ళి వచ్చేసినాము. హిందూ 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 శ్రీరామ్ ఇదర్ షియా ముస్లిం. ఓకే, నో నో నో, ఐఎమ్ హిందూ హిందూ. జై శ్రీరామ్ కృష్ణ. ఓకే ఓకే. సో యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నిన్నటి నుంచి నన్ను ఏం అడుగుతున్నారంటే షియా ముస్లిమా లేకపోతే ఇంకోటి ఏంది సున్ని ముస్లిమా అని అడుగుతున్నారు. సో నేను కాదని చెప్పిన, ఈ ఫస్ట్ టైం వింటున్నా ఈ టూ టైప్స్. నేనేమనుకున్నా అంటే ముస్లిమ్స్ అంటే అందరు ముస్లిమ్సే కావచ్చు ఉంటారు కావచ్చు అనుకున్నా, అని ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. సో అది కొంచెం ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా సెంట్రల్ ఏషియాలో మీకు చెప్పిన కదా తొందరగా సన్రైజ్ అవుతుంది, సో తొందర సన్సెట్ అవుతుంది అది. హలో, నేను ఆఫ్ఘనిస్తాన్లో చూసిన బుర్ఖాలకి ఇక్కడ చూసిన బుర్ఖాలకి చాలా తేడా ఉందన్నమాట. ఇది మొత్తం బాడీ కవర్ అయ్యి ఓన్లీ ఫేస్ కనబడేటట్టు మొత్తం ఇట్లా మనం షాల్వా కప్పుకుంటాం కదా అట్లున్నాయి. మామూలుగా ఆఫ్ఘనిస్తాన్లో నార్మల్గా ఇట్లా వేసుకునేది ఉన్నాయి అన్నమాట. సో ఇందులో కూడా డిఫరెంట్ ఉన్నది ఇక్కడ డ్రెస్లలో. నన్ను మామూలుగా అందరు ఏమంటున్నారంటే సెల్ఫీ వీడియో తగ్గి అని అంటే, నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఇట్లా ఇన్వాల్వ్ అయిపోయి చెప్తాను అన్నమాట. అందుకని అప్పుడప్పుడు ఈ పరిసరాలు చూపించకుండా నా మొహం చూపించాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచి నేను మొహం తక్కువ చూపెట్టి పరిసరాలు ఎక్కువ చూపిస్తాను, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఇగో చూస్తున్నారు కదా, ఇగో ఇట్లుంటాయి అన్నమాట డ్రెస్సులు. పాకిస్తానే? ఇరానీ. మే హిందుస్తాన్ సే. సో యాక్చువల్లీ ఇక్కడ కూడా అదేంటి, పాకిస్తాన్ సో ఫ్రెండ్స్ చాలా మంది పాకిస్తాన్ అని కూడా అడుగుతున్నారు, ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉందన్నమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా హిందుస్థాన్ నుంచి ఇక్కడికి వస్తారని చెప్పేసి, ఓన్లీ ట్రావెలర్స్ వస్తారు. ఇది పెద్ద ట్రావెల్ కంట్రీ, ట్రావెల్ చేయదగ్గ కంట్రీ కూడా కాదు, ఎందుకంటే చాలా మంది భయపడతారు.
అది ఎందుకో నేను మీకు నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇక్కడ ఇరాన్లో చాలా మట్టుకు డిజర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎడార్లలో నడపడానికి అని చెప్పేసి డర్ట్ బైక్స్ చాలా కనిపించినాయి ఇక్కడ. మామూలుగా పెట్రోల్ ప్రైస్ కూడా తక్కువనే కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి కూడా చాలా తక్కువనే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ దగ్గరలో వచ్చేసి మనకి ఊబర్ లాగా ఇక్కడ స్పాట్ అని ఒక యాప్ అనేది యూజ్ చేస్తారనమాట ట్రాన్స్పోర్ట్కి. దానికి ఒక యాప్ అంటే మన లోకల్ మొబైల్ యాప్ అవన్నీ ఉంటాయి. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ రోడ్డు, మధ్యలో వచ్చేసి బస్ స్టాప్ అన్నమాట. చూస్తున్నారు కదా, అన్నీ మొత్తం ఏసీ బస్సులే ఇట్లా వెళ్తాయి. ఇది మధ్యలో బస్ స్టాప్ అన్నమాట. ఇదేమో ఇటు వెళ్ళడానికి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇటు రావడానికి. సో ఇట్లుంటాయి అన్నమాట మధ్యలో బస్సెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మషాద్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వచ్చేసిన. లోపలికి వెళ్ళాలంటే ఈ డ్రెస్ వేసుకోవాలట. సో లోపలికి వెళ్తున్నా, వీడియో వీలైతే ఇద్దాం లేకపోతే లేదు డ్రెస్. సో ఫ్రెండ్స్ మనం అయితే లోపలికి వచ్చేసినాము. దీని పే వాట్ దిస్ నేమ్ నేమ్ నో 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 దిస్ హరామ్. ఇది హరామ్ ఇమామ్ మజార్ అట. సో ఇక్కడ షియా ముస్లిమ్స్ రైట్, షియా ముస్లిమ్స్ ప్రే చేసుకునే ఒక ప్లేస్, చాలా హోలీ ప్లేస్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, వావ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు. బుక్స్ అది ఏంటిది వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, బుక్స్ చదువుకొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. చూడొచ్చు లోపల ఎంత బాగుందో. ఫ్రెండ్స్ బయటికి అయితే వచ్చేసిన, నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంది ఆ ఆర్కిటెక్చర్, ఆ లైటింగ్ నిజంగా చెప్తున్నా సూపర్ వావ్ అనుకోవచ్చు. సో బయటికి వెళ్ళిద్దాం, బయటికి వెళ్ళి మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఇగో ఈ డ్రెస్ ఇచ్చేయాలి, ఇచ్చేసిన తర్వాత మనం అయితే బయటికి వెళ్ళాం ఇంకా, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన, యాక్చువల్గా ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా హిజాబ్ 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 అని అడుగుతున్నారు. సో చూడొచ్చు ఒక ఏరియాకి అయితే వచ్చేసిన, ఇక్కడ మొత్తం చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్. హలో డ్రై, వెల్కమ్ వెల్కమ్. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మొత్తం చిన్న సైజ్ మార్కెట్ అన్నమాట. మనం బయట ట్రైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైం కొంచెం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం డ్రై ఫ్రూట్సే, కొన్ని వాటికి మనకి పేర్లు కూడా తెలియదు. దిస్ ఇరానీ చాయ్, ఓకే ఓకే, నెంబర్ వన్ చాయ్, ఇండియా హిందుస్థాన్, అమితాబ్ బచ్చన్ చాయ్, ఠీక్ ఠాక్ హే, ఆప్ కైసే హో, ఆప్ అచ్చా హే, గుడ్ గుడ్, వెరీ గుడ్, ఓకే, ఇండియా గుడ్, అచ్చా హే, ఓకే. ఇక్కడ వచ్చేసి కుంకుమ పూలు, కుంకుమ పువ్వు ఇంకా చాలా మట్టుకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ. సో ఇది చాక్లెట్స్ కూడా ఉన్నాయి. బాయ్ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఇవన్నీ మార్కెట్ అన్నమాట. ఇది ఎంత మార్కెట్, రింగులు, చైన్స్, ఇంకా వాచ్లు, కుంకుమ పువ్వు, అన్ని మసాలాలు ఇవన్నీ మార్కెట్లు ఉన్నాయన్నమాట. ఇరాన్లో చాలా మట్టుకు కుంకుమ పువ్వు అయితే బాగా అమ్ముతున్నారు. సో అది సో ఫ్రెండ్స్ ఇది ఇరాన్లో ఫస్ట్ డే కొంచెం కవర్ చేసేసిన. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నా. మీకు ఎక్కడ నచ్చిందో అక్కడైతే కామెంట్ చేసి చెప్పండి.
మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.